హలో అండి, ఈరోజు వీడియో ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే నేను పాటించే కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే, చూసారు కదా ఇలాంటి ఎప్పుడైనా సరే కూరగాయలు కోసినప్పుడు అలాంటప్పుడు మనం డైరెక్ట్ కౌంటర్ మీద పాడేస్తూ ఉంటామా, తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత సర్దుకోవచ్చు, లేదంటే హస్బెండ్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని అన్నట్టు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా చిరాకు చిరాకుగా అయిపోయి మీరు ఇంకా ఏదైనా పెట్టాలని అనుకున్నప్పుడు మీకు అక్కడ స్పేస్ ఉండదు. అంటే గిన్నెలు లాంటివి కానీ, లేకపోతే కుక్ చేసిన తర్వాత ఏ బర్తన్ ఏదైనా మీరు పెట్టాలంటే కనుక అక్కడ ప్లేస్ ఉండదు. సో మెస్సీ మెస్సీగా అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఇది బెస్ట్ టిప్ అండి. చిన్న చిన్న డబ్బాలు లాంటివి కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇళ్ళలో ఉండునే ఉంటాయి కదా, సో అలాంటి డబ్బా కూడా పెద్దది పెట్టేసుకుంటే ఈజీగా డైరెక్ట్గా ఇలా పీల్ చేయాల్సినవి ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్గా దీంట్లోనే పీల్ చేసేయచ్చు. లేదు అంటే మీకు ఇది కొంచెం కష్టం అని అనిపిస్తే వెంటనే మీరు కట్ చేసిన తర్వాత కౌంటర్ మీద పడేస్తారు కదా, సో కౌంటర్ మీద ఉన్నది వెంటనే ఎత్తేసి దీంట్లో వేసేసుకున్నారంటే మీకు కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు ఆ గరిటెలు ఉంటాయి కదండి, గరిటెలు అనేవి కౌంటర్ టాప్ మీద లేకపోతే గ్యాస్ మీద పెట్టకుండా ఒక ప్లేట్ మెయింటైన్ చేసామనుకోండి, మీకు అంటే ఎక్స్ట్రా పని అవ్వకుండా ఉంటుంది. అలాగే కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన ఈ బోర్డు ఉంటుంది కదా, సో దీన్ని కూడా అలా తీసుకెళ్ళి పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుందామని అని కాకుండా మీకు మొత్తం అన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసారంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే మొత్తం వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కువ పని ఉండదండి, అంటే క్లీనింగ్ పని అనేది ఎక్కువ ఉండదన్నమాట. ఇవి మనం రొటీన్గా ఫాలో అయిపోయామంటే కనుక ఎంత హడావుడిగా ఉన్నా సరే మనకి ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది. అంటే చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో వేయడం అని ఒక ప్లేట్లో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. లాస్ట్లో క్లీనింగ్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా టైం కుదరక క్లీన్ చేయకపోయినా కూడా ఒకరోజు ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3 ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగానే నేను ఈ కార్డ్బోర్డ్ మీద మొత్తం కూరగాయలన్నీ కట్ చేసేసిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి. పొద్దునంతా మనం కట్ చేసి సాయంత్రం ఎప్పుడో క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి అయితే పెట్టను, అలాగా వెంటనే ఎప్పటికప్పుడు నేను అలా క్లీన్ చేసేసి అలాగే నైఫ్ కూడా నేను వెంటనే కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఏది నెక్స్ట్ టిప్ చూసే ముందు, ఇది చూసారు కదండి నా వంట అంతా అయిన తర్వాత కిచెన్ ఇలా ఉంది, అంత మెస్సీగా అయితే ఉండదండి. వంట అంతా అయిన తర్వాత కూడా మ్యాక్సిమం కొంచెం నీట్గానే కనిపిస్తుంది చూడడానికి. ఎందుకు అని అంటే నేను వంట చేసేటప్పుడే నేను కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటాను, సో అందుకని చెప్పి ఆ రోజు బోండాలు కూడా వేసాను అనమాట. అయినా కూడా ఓకే, బాగానే ఉంది, ఇంతకన్నా మెస్సీగా అయితే ఉండదు. మనం కూరగాయలు కట్ చేసినవి అవి ఇవి మళ్ళీ కబోర్డ్స్ నుంచి తీసినవి బాటిల్స్ అవన్నీ కూడా, ఐ మీన్ సీసాలు అవన్నీ కూడా అలా పేర్ చేసామంటే చెత్త చెత్తగా ఉంటుంది మనం వంట అయ్యేసరికి. అలా కాకుండా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకునే అలవాటు అనుకుంటే మ్యాక్సిమం చాలా నీట్గా ఉంటుంది. ఇది వంట అయిన తర్వాత నేను చేసే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. చూసారు కదా ఫస్ట్ అయితే సామాన్లు నీట్గా క్లీన్ చేసేసాను, ముందు సింక్లో సామాన్లు లేవు అని అంటే సగం పైన పని మనకు అయిపోయినట్టే. దాని తర్వాత ప్రతిరోజు వంట అయిన తర్వాత ఖచ్చితంగా నేను గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి, ఏ రోజు కూడా క్లీన్ చేయకుండా అయితే ఉండను. ఏమైనా వంట చేయకపోతే క్లీన్ చేయకపోవడం ఉంటుందేమో తప్పితే, అదర్వైజ్ నేను ఖచ్చితంగా వంట చేశాను అంటే నెక్స్ట్ వెంటనే క్లీనింగ్ అయితే అయిపోతుంది. అది కూడా నార్మల్గా మనం సమాల్తో సోప్ తోటే నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. అదే సోప్ తోటే కింద మనకి కౌంటర్ టాపు గ్యాస్ అలాగే బ్యాక్ సైడ్ మార్బుల్ అంతా కూడా ఆయిల్ అదంతా చిందేస్తుంది కదా, సో అది ఎప్పుడో ఒకసారి చేద్దాంలే అని కాకుండా వెంటనే అదే రోజు నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇదైతే రొటీన్ అండి, ప్రతిరోజు చేస్తూ ఉంటాను, సబ్బు కూడా ప్రతిరోజు పెడతాను. ఫస్ట్ అయితే ఇలా సబ్బుతోటి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత క్లాత్ తీసుకుని పొడి క్లాత్తో ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తానండి. దాని తర్వాత సేమ్ క్లాత్ని నీట్గా వాష్ చేసేసి దాంతో మళ్ళీ తడి క్లాత్ తోటి క్లీన్ చేస్తాను అనమాట. ఫస్ట్ తడి క్లాత్ పెట్టేస్తే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది క్లీనింగ్కి. అలా కాకుండా ఫస్ట్ పొడి క్లాత్ తోటి ఆ పెట్టిన సబ్బు అంతా కూడా మనం ఒకసారి రిమూవ్ చేసేసి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని మళ్ళీ క్లీన్ చేస్తాను. పొడి క్లాత్తో క్లీన్ చేయకపోతే మచ్చ మచ్చలు పడిపోతుందని చెప్పి నాకు అదొక అలవాటు అనమాట, మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తూ ఉంటాను. తర్వాత షింక్ కూడా సేమ్ సబ్బుతోటే నేను కంప్లీట్గా క్లీన్ చేసేస్తాను. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, సామాన్లు తోమేసిన తర్వాత చాలామంది కా స్క్రబ్బరు సబ్బులో ఉంచేసి అలవాటు ఉంటుందండి, కనీసం క్లీన్ కూడా చేయకుండా. అలా కాకుండా క్లీన్ చేసేసుకొని మనం ఆ బాక్స్ పైన పెట్టుకున్నాం అనుకోండి, సబ్బు గమ్ని అరగదు, ప్లస్ నీట్గా కూడా ఉంటుంది.
అండ్ అలానే ఆయిల్ టీన్స్ కూడా ఒక 2 to 3 డేస్కి మొత్తం ఎంటీ చేయని అవసరం లేదు. కానీ పైనుంచి మనం మూత గట్టిగా పెట్టేసుకుని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డుగా ఉండకుండా ఉంటాయి. ఒక దాంట్లో వచ్చేసి నేను రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్, అండ్ ఇంకొక దాంట్లో యూస్ చేసే ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, లైక్ మనం ఏమైనా డీప్ ఫ్రై చేసినా ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది అన్నమాట.